గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రచార వ్యూహాలు, ఉమ్మడి ప్రణాళిక, సీట్ల సర్దుబాటు, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కేసీఆర్ నాడి తెలుసుకుంది. కేసీఆర్, కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో అసలు ఏ అంశాలు చర్చిస్తున్నారు? ఇల్మ, కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం దాదాపుగా గంటకు పైగా నుంచి గోల్కొండ హోటల్లో జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా పొత్తుల అంశాలకు సంబంధించి ఇప్పటికి ఉన్నటువంటి ప్రోగ్రెస్ అంశాన్ని ఒకసారి పరిశీలించిన తర్వాత తాజా రాజకీయ పరిణామాల అంశాలు, ఎన్నికల అభ్యర్థులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలుగా పెద్ద స్థాయిలో పోటాపోటీ ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో అనుసరించాల్సిన వ్యూహంపైన కూడా ప్రధానంగా చర్చిస్తా ఉన్నారు. ప్రధానంగా పొత్తుల అంశంలో ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి ఇష్యూస్ ఏ ఇష్యూస్ ఉన్నాయి, మనం సీట్ల విషయంలో ఎక్కడెక్కడ ఎవరి అకామిడేట్ చేయగలుగుతాము, ఒక టీడీపీ అడుగుతున్నటువంటి సీట్లు ఏది, సిపిఐ అడుగుతున్న సీట్లు ఏది, అలాగే జన సమితి అడుగుతున్నటువంటి సీట్లు ఏది, ఈ మూడు అంశాలతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా, ఉమ్మడి మేనిఫెస్టోలో వస్తున్నటువంటి డిమాండ్ల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నప్పటికీ పార్టీలో ఒక రకంగా కోర్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుని దాని తర్వాతనే మిత్రపక్షాల ముందుకెళ్లాలనేటువంటి అభిప్రాయంతో ఈ సమావేశంలో ఈ అంశాన్ని కూడా ప్రధాన ఎజెండాగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాజకీయపరమైనటువంటి అంశాలు చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభల్లో వాడుతున్న భాషకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కొద్దిసేపు క్రితమే డీకే అరుణ గారిని రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి మీద ప్రతి విమర్శలు చేసినటువంటి పరిస్థితుల్లో రాజకీయపరమైనటువంటి అంశంగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి భాష వాడడం ఏంటి అనేటువంటిది ప్రజల్లోకి దీన్ని బాగా తీసుకెళ్లాలి, దీన్ని కేసీఆర్ ను బదనాం చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక ప్రదేశ్ ఎన్నికల కమిటీ ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో సాయంత్రం 3 గంటలకు సమావేశం జరగనుంది. గోల్కొండ రిసార్ట్స్ లో ఈ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది. కమిటీ సభ్యులు దాదాపుగా 40 మంది ఈ కమిటీలో ఉన్నప్పటి నేపథ్యంలో సిటీలో ఎక్కడైనా సమావేశం పెట్టుకుంటే కొంత డిస్టర్బెన్స్ ఉండేటువంటి కారణంతో గోల్కొండ రిసార్ట్స్ ను ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఒక కసరత్తు జరిగినప్పటికీ కూడా స్క్రీనింగ్ కమిటీ ముందుకు వెళ్లాలంటే మనం పార్టీలో ప్రచార ఎన్నికల ఎలక్షన్ కమిటీని మనం ఒకసారి భేటీ అయిన తర్వాత ఇప్పటివరకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల విషయంలో ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 3 నుంచి 5 మంది పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానాల్లో మనం ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలి, బలమైన అభ్యర్థుల ఎంపిక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటికే ఒక దశ సర్వే పిసిసి నుంచి ఒక సర్వే జరిగినటువంటి నేపథ్యం, అటు ఢిల్లీ స్థాయి నుంచి ఏఐసీసీ నుంచి కూడా ఒక ఇంటర్నల్ ఒక సర్వే నిర్వహించినటువంటి సందర్భం, ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మనం గెలిచే స్థానాల్లో ఎక్కడ కూడా సీట్లు మిస్ అవ్వకుండా అభ్యర్థులను, బలమైన అభ్యర్థులు ఉంచాలి, మిత్రపక్షాలు అడిగేటువంటి స్థానాల్లో వాళ్ళని ఏ రకంగా కన్వీన్ చేయాలి, మనం ఒక బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ స్థానానికి ఒకవేళ టీడీపీ కానీ టీజేఎస్ కానీ లేదా సిపిఐ కానీ ఒకవేళ అడిగితే ఆ స్థానాన్ని మనం వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళకి ఎలా నచ్చజెప్పాలనేటువంటి అంశం కూడా దీనిలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కమిటీలో వచ్చినటువంటి జాబితా అనేటిని కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఒక ఫిల్టర్ చేసి దాన్ని ఒక తుది రూపుకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమావేశంలోనే అది జరుగుతుందని చెప్పలేము, మరియు 1-2 సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ సమావేశాల తర్వాత ఒక తుది రూపుకి ఒక నివేదిక తీసుకొచ్చి ఫైనల్ గా ఎవరిని మనం రికమెండ్ చేయొచ్చు అనేటువంటిది ఒక నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదికని స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ వద్ద కూడా ఇప్పటికే కొంత సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనలు కూడా పరిగణలోకి తీసుకుని స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల్ని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిల్మా, థాంక్యూ సార్.